आप तमाम नाजरीन का टीनाई टीवी न्यूज़ में खैर मकदम है। आइए नज़र डालते हैं आज की अहम खबर पर। रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज महबूब नगर रूरल मंडल का दौरा किया, जिसमें इन्होंने रामचंद्रपुर कुद्दुड़ और दिगर मौजूआत का दौरा शामिल है। वजीर मौसूफ ने इस दौरे के दौरान कुद्दुड़ के तालाब में मछलियाँ छोड़ी और रामचंद्रपुर में कल्याणा लक्ष्मी के तहत मंजूरा चेक्स तकसीम किए। आसरा पेंशन कार्ड की तकसीम भी अमल में लाई और ख्वातीन के साथ बदकामा प्रोग्राम में हिस्सा लिया। इस मौके पर सदरनशीन लाइब्रेरी कमेटी राजेश्वर गौड़ और दिगर कायदीन भी मौजूद थे। आइए देखते हैं ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। చీఫ్ ఇంజనీర్ రోజుకు వచ్చినాం, ధర్మపురం అవతల కరవేర నుంచి కాలువ దొక్కుంటూ రావాలని చెప్పి సర్వే చేస్తా ఉన్నారు. 300 ఫీట్ల కాలువ, 300 ఫీట్ల అంటే ఇక్కడ నుంచి ఆ స్కూల్ అంత దూరం ఒక నది లాంటి కాలువ ధర్మపురం మీదకెచ్చి వస్తుంది. అక్కడ నిండా నీళ్లు, పెద్ద వాగు లాంటి నది లాంటి కాలువ వస్తుంది. భవిష్యత్తులో 2 సంవత్సరాల లోపల కరవేనా రిజర్వాయర్ కంప్లీట్ అయింది. ఈ ఊరిలో చాలా మంది చూసి వచ్చారు. జూరాల కన్నా 300 పెద్ద రిజర్వాయర్ కంప్లీట్ అయింది. ఆ రిజర్వాయర్ కంప్లీట్ అయింది, కాలువలు మాత్రమే తోగాలి. కొంతమంది దుర్మార్గులు అక్కడ నిజంగా మీరు రోజు పేదలకు పనిచేస్తుంటారు. మరి నాకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత 95,000 రూపాయలు ఇప్పించిండ్రు. హాస్పిటల్ పడితే మళ్ళీ చెప్పిండ్రు నేను తప్పు చేసినా అని చెప్పి. చనిపోయాక 15 రోజుల ముందు మాయనాలు కలిసి నేను చాలా తప్పు చేసిన, పేదల గురించి పనిచేసిన, నాయకులు చేసిన, మళ్ళా దేవుడు నీ దగ్గరకే పంపించిండు. నీవే డాక్టర్ చెప్పి బతికిచ్చినావు, డబ్బులు కూడా ఇచ్చినావు. నేను బతుకున్నంత వరకు నీ వెంపడే ఉంటా, మళ్ళా ఒక రోజు కలుస్తా అని చెప్పాను పాపం అతను. లేకపోయినా ఆయన ఆత్మ అనేది ఉంది, అవసరం లేదు. నీవే ఆయన లేకపోయినా ఆయన ఆత్మ అనేది తిరుగుతూ ఉంటది. ఇవాళ ఎవరికైనా సుస్థ అయితే కొడుకులు పట్టించుకుంటారు, కానీ కొడుకుల పాత్ర మేము పోషిస్తున్నాం. కొడుకులు పట్టించుకోకపోయినా ఆపద వచ్చిందంటే మేము ఆదుకుంటా ఉన్నాం. ఇవాళ హాస్టల్ కావాలంటే ధర్మపూర్ దగ్గర హాస్టల్ పెట్టినాం, మళ్ళీ ఒక బీసీ హాస్టల్ కావాలంటే ఆనవాడ ఒక హాస్టల్ పెట్టినాం.